జగను పంపించిన బియ్యం తలుగు పరిస్థితి చూడండి. ఇలాంటివి ఇలాంటి బియ్యం ఇస్తే ఇలాంటి బియ్యం తింటే ఎవరండి ఉంటారో మనుషులు అన్నారు. ఆ వాసనకి ఆ బియ్యం చూడండి ఎలా ఉన్నదో. ఇదిగోండి జగన్ తాలూకు బియ్యం. ఇది జగన్ తాలూకు బియ్యం పరిస్థితి ఎలా వచ్చిందండి చూడండి. ఇది అండి ఈ బియ్యం. ఇలాంటి బియ్యం తింటే ఎవరండి జబ్బులు పాలు అవరో. ఇదే పరిస్థితి చూడండి చూడండి. మొత్తం పంపండి బియ్యానికి కింద పంపండి. ఒకసారి బియ్యం అలాగే కింద పంపండి. పంపండి పంపండి అలా బియ్యం పంపండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పంపించిన బియ్యము ఇలా ఉంటాయి అన్నమాట చూడండి. ఇవి బిర్యానీ బియ్యం అండి. ఇవి స్వచ్ఛమైన స్వచ్ఛమైన బిర్యానీ బియ్యం. ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే పుల్లు కంపు వచ్చింది చూడండి. ఇదా బియ్యం తాలూకు పరిస్థితి. ఈ రోజు కలిగి ఏర్పడుతుంది అనుకోలే. సభ్య సమాజం ఇలా పాడు ఇలా బాగుపడుతుంది జగన్ వల్ల చూడండి. కింద ఉంపుతున్నా మీ ఎదుర్కొంటా ఏంటి జగన్ పంపించే బియ్యం. జగన్ పంపించే బియ్యం చూడండి. జగన్ పంపించే బియ్యం అంటే ఈ రోజుకి ఈ దేని పరిస్థితిలో ఉన్నది అన్నమాట. జగన్ పంపించే బియ్యం అమ్మ చూడండి. జగన్ పంపించే బియ్యం ఈ రోజు చూడు ఎంత స్మెల్ వస్తుందంటే చాలా స్మెల్ వస్తుంది. బాధ్యత ఎంత నాకు ఎలాగవుద్ది. నేను పై ఆఫీస్ నువ్వు వెయిట్ చేయలేవు. నేనే చేస్తాను. ఓకే సార్ మీరు ఏటైనా చేయగలరా సార్? సార్ మీరు పేరు చెప్పేసి మీరు ఏడు చేయగలరా లేదు చెప్పండి సార్. మీరు ఏడు చేయగలరా చేయలేరా అంటే నాకు ఇప్పుడు బియ్యం మారుస్తారా మార్చరా నేను అడుగుతాను. నెంబర్ ఫోన్ చేస్తాను. మాట్లాడు అయ్యా. ఈ ఒక ప్యాకెట్ తిప్పితే పూర్తి చెత్త వచ్చింది అయ్యా. బియ్యం పక్కన పెట్టేసి ఇంకో ప్యాకెట్ ఇచ్చిస్తానా? ఇంకో ప్యాకెట్ ఇచ్చిస్తున్నా అయితే 20 కేజీలు అయ్యా. పక్కన పెట్టేస్తున్నాయి. ఇది ఒకసారి సురేష్ గారు మాట్లాడతారట. కొంచెం మాకు కావాల్సింది క్లారిటీ అండి. ఎవరికి ఏటి కావాలి? మాకు క్లారిటీ కావాలి. ఇవ్వండి. ఇచ్చిన వారికి ఎందుకు అవుతుంది? నాకు 70 రూపాయలు ఇచ్చానండి. అన్నం వండుకొని తింటావా? అరే 70 రూపాయలు అవన్నీ అవసరం లేదు. నాణ్యమని బియ్యం సంబంధం లేదు. నాణ్యమని బియ్యం చెప్పాడు. మనం ఇచ్చి తెచ్చాం. ఇంటికాడ ఎలాంటివి ఇస్తారో మీరు తీసుకుని తెలియాలి. అదే నీ వాలంటీర్ గా నువ్వు మాట్లాడతావు. నేను కస్టమర్ గా నేను మాట్లాడాలి. ప్యాకెట్ ఇచ్చేయండి. అవును రీ వాలంటీర్ చెప్తాను. అరే లాభం ఎక్కడ ఉండదండి? లాభం ఎక్కడ ఉండదు వాటికి నీ పనికి ఎక్కడికెక్కడ పట్టాల. జగన్ వారి బియ్యం నాణ్యమైన బియ్యం ఎలాగున్నాయో చూడండి బాబు. అందరూనే ఈరోజే వచ్చినాయి నాణ్యమైన బియ్యం చూడండి. అందరూనే వేరుగట్టల మండలంలో కాగితేడ గ్రామంలో మూట ఇప్పితే జగన్ గారి బియ్యం నాణ్యమైన బియ్యం తాజాగా నిగనగలా మెదిలిపోతున్నాయి చూడండి. అవి బియ్యమా రావతాయి మట్ట రావతాయి మా అన్నమ్మ ముద్ద కూడా తెలుస్తలేదు అమ్మాయి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.